నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అందరి జాతకాల్లో రకరకాల విషయాలు నిమిడీకృతమై ఉంటాయి. కొంతమంది తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఉన్నత స్థితికి వెళ్తుంటారు. ఒక్కొక్కళ్ళకి నడుస్తున్నటువంటి దశను బట్టి ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి. ఒక్కో దశ బ్రహ్మాండంగా యోగిస్తుంది, ఒక్కో దశ యోగించదు. ఇలా మానవ జీవితం అనేది ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల, ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల రకరకాల మంచి ఫలితాలు, రకరకాలమైన దుర్నిమిత్తమైన ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని విశ్లేషించి చెప్పడమే, జాగ్రత్త చెప్పడమే జ్యోతిషశాస్త్రం యొక్క ప్రముఖ ఉద్దేశం. ఈ 2005లో ఓసారి నా దగ్గరికి ఒక అమ్మాయి జాతకం తీసుకొని వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏమంటే మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, కానీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు, ఒకసారి జాతక పరిశీలించి ఏదైనా దోషాలుంటే చెప్పండి, దానికి పరిహారం చేసుకుంటాం, దగ్గరగా వచ్చే సంబంధాలు కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి అన్నారు. సరే, జాతకం వేసి పరిశీలించి ఆ గ్రహగతులు చూస్తే కొంత ఇబ్బందికరమైన పరిణామం నాకు కనపడింది. అంటే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చుట్టం సంగతి అలా ఉంచి, మీ అమ్మాయి ఇంట్లో నుంచి ఎటు వెళ్ళకుండగా మీరు కట్టుదిట్టం చేయండి, అనవసరమైన యావిగేషన్స్లో అమ్మాయి ఇరుక్కోకుండా జాగ్రత్తపడండి. అంటే నాకు అర్థం కావట్లేదండి మీరు చెప్పేదేంటో అని. పెళ్లి గురించి అడిగాను, మీరేమన్నా అమ్మాయి మీద జాగ్రత్త వహించమంటున్నారన్నారు. సరేనండి, మొహం అంటారు దీనికి, కానీ ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. రాహు మారుదశ నడుస్తుంది, రాహు నీచలో ఉన్నాడు, అందుకని ఏదో ఒక కోణంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తుంది. తల్లిదండ్రులతో కూడాను కొంత సఖ్యత లోపించినట్టుగా జాతకంలో కనబడుతుంది అని చెప్పాను. సరే, దాన్ని పరిహారం ఏం చేయాలి అన్నారు. దాన్ని పరిహారంగా చేయాలంటే ఈ రాహుగ్రహ జపం చేయించి రాహుగ్రహ ప్రీత్యర్థం కనకదుర్గాంబాదేవికి పూజ చేస్తే ఈ ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒక సంవత్సరం పోయిన తర్వాత సంబంధాలు చూసి పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు జాతకంలో కళ్యాణ గడియలు కూడా నడవట్లేదు అని చెప్పని చెప్పాను. ఆయనకెందుకో నేను చెప్పిన మాట నచ్చల. సరే, మిగతా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం ఇంకా ఏం చేశారో నాకైతే తెలియదు. కొంతమంది జ్యోతిష్కుల్ని కలిశారని చెప్పిన మాత్రం తెలిసింది. అది కూడా ఎలాగంటే వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి చాలా కాలంగా సంబంధ బాంధవ్యాలు ఉండటం వల్ల ఆ నోట తెలిసింది. ఏమంటే వేరే జాతకాల వాళ్ళకి జాతకాలు చూపిస్తున్నారండి, మీ దగ్గర దాకా అమ్మాయి జాతకం రాలేదా అన్నారు. అమ్మ, అమ్మాయి జాతకం చూపించారమ్మా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు వేరే వాళ్ళే చూపించుకుంటున్నారు, అందులో మనం బాధపడాల్సిందే లేదు, ఎక్కడైనా మంచి జరిగితే అంతే చాలు అని చెప్పి నేను అని ఊరుకున్నాను. నేనేం పెద్దగా మాట్లాడ. ఈ అమ్మాయి ఒకరోజు చెప్పా చేయకుండా ఇంట్లో ఉన్న బట్టలు సర్దుకొని, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని, నగలు తీసుకొని డైరెక్ట్గా బొంబాయి వెళ్ళిపోయింది సినిమాల్లో అవకాశాల కోసం. నువ్వు పెద్ద హీరోయిన్గా రాణిస్తావని చెప్పని ఎవడో జ్యోతిష్కుడు చెప్పాట, అది అమ్మాయి మనసులో పెట్టుకొని బొంబాయి వెళ్ళింది సినిమా అవకాశాల కోసం. అక్కడికి వెళ్తే ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. సరే, అట్లా అక్కడ బాంబేలో అమ్మాయి దిగిన తర్వాత ఎవరో ఇద్దరు టాక్సీ డ్రైవర్లు
ఈ అమ్మాయిని పలకరించి ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే, నేను సినిమాల్లో పైత్రాలు చేయటానికని వచ్చాను అని చెప్పింది. సరేనమ్మా, సినిమా వాళ్ళంతా మాకు బాగా తెలుసు, మీరు రండి అని చెప్పని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లాడ్జీలో ఉంచి భోజనం పెట్టించి తలుపు తాళం వేసుకొని బయటికి వెళ్ళారు. మళ్ళీ ఎవరితోనో మాట్లాడొచ్చి తలుపు తాళం తీసి ఈ అమ్మాయితో మాట్లాడి, అమ్మా నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అవి చెప్పు, ఎల్లుండే షూటింగు అని చెప్పని అన్నారు. అంటే ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు ఆ నగలు ఇచ్చేసింది. ఎల్లుండి షూటింగ్కి రెడీగా ఉండమ్మా అని చెప్పిన ఆ అమ్మాయికి చెప్పి వీళ్ళు వెళ్ళి బ్రోతల్ హౌస్ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడితో మాట్లాడి ఈ అమ్మాయి ఫోటోలు కూడా చూపించి బేరం పెట్టుకున్నారు. సరే ఎల్లుండి తీసుకురా, అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళు ట్యాక్సీలో బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తున్నట్టే ఓ చోట సిగ్నల్స్ పడ్డాయి. అక్కడ పోలీసులు ఆపి చూస్తే వీళ్ళిద్దరు పాత కేడీలు, ఆ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయిలాగా ఉంది. బండి పక్క తీసి ఆపి, ఏమిట్రా బాబాయ్ సంగతి అంటే నీరు నవ్వారు. సరే ముగ్గురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళిద్దరిని పోలీసు పరిభాషలో ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగారు. అడిగితే బాబు ఇది పరిస్థితి వాళ్ళు ఉన్న విషయం చెప్పారు. మీకు ఏమైనా బుద్ధి ఉందో లేదా ఆడపిల్లలను మోసం చేస్తారని చెప్పని ఆ డబ్బులు నగలు లాక్కొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి, నీకు బుద్ధి జ్ఞానం లేదా, అసలు ఎప్పుడన్నా నీ ముఖాన్ని నువ్వు చూసుకుని ఆ వద్దంలో నువ్వు సినిమా యాక్టర్ వెండి, ఎవడే చెప్తే అది వింటావేనా అని చెప్పని నానా తిట్లు తిట్టి వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రిని పిలిపించారు. అప్పటిదాకా అమ్మాయి పోలీస్ స్టేషన్లోనే ఉంది. తల్లిదండ్రి వెళ్ళి అడిగేటప్పుడు, అయ్యా మీ అమ్మాయి చేసిన నిర్వాహకం ఇది, మేము పట్టుకోకపోతే ఇంకో గంటలో బ్రోతలు హౌస్కి పర్మనెంట్గా అమ్మేసేవాళ్ళు, జీవితాంతం ఇంకా బయటకు వచ్చేది కాదు, పిల్లల్ని సరిగ్గా పెట్టుకోకుండా ఏం తల్లిదండ్రులు అయ్యా మీరని తల్లికి తండ్రికి ఇద్దరికి గడ్డి పెట్టారు. సరే అయిపోయింది అది అయిపోయిందని చెప్పని కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఊరు వచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. ఆ సిగ్నల్స్ పడకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమయ్యేది, జాతకం ఏమయ్యేది. కనుక ఇలాంటి విషయాలని జాతకాల్లో జ్యోతిష్కులు చెప్పినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దాని దగ్గర ప్రాయశ్చిత్తమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే వాళ్ళకే మంచిది. చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎవరు ఏమి కాపాడలేరు అన్ని సందర్భాల్లో. సరే పొరపాటైపోయిందండి, మీరేమనుకోవద్దు, మీ మాట విన్నందుకు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని చెప్పని అడిగారు. కొత్తగా చెప్పేది ఉంది నాయన, రాహుగ్రహ జపం చేయొచ్చు, దానాలు ఇవ్వు మినువులు, చక్కగా విజయవాడ కనకదుర్గామాదేవి దర్శనం చేయించి అక్కడ అమ్మాయి పేరు మీద చండీ హోమం చేయించండి, అన్ని విధాలుగా బాగుంటుంది, సంవత్సరంలోపు అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి కూడా అవుతుంది, మీరేం దిగులు పడద్దు అని చెప్పారు. ఆ దేవత కనకదుర్గామాదేవి అనుగ్రహం వల్ల సంవత్సరంలోపు ఆ అమ్మాయికి పెళ్లి కావటం, వాళ్ళంతా సుఖంగా ఉండటం జరిగింది. అంటే జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి ఇలాంటి విషయాల వల్ల మానవులు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని దుష్టశక్తులు కూడా ఈ రకమైన శాస్త్రంలో ప్రవేశించడం వల్ల శాస్త్రానికి అపఖ్యాతి వస్తుంది. అయితే మంచి చెడు పద్ధాంతం ఉంటాయి, వాటిని ఎన్నుకొని ఏది మంచి ఏది చెడు అని మీరే నిర్ణయం తీసుకోవాలి. ప్రతి విషయంలో ఎవరు సలహాలు ఇవ్వలేరు. జాగ్రత్తగా నడుచుకొని ఏదైనా సమస్య వస్తే మంచి వాళ్ళకు చూపించి, నిష్ణాతులైన వాళ్ళకు చూపించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల జ్యోతిష్ శాస్త్రం వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.